ఒకడేమో పొలంకి వెళ్ళిపోతాడు, ఆరు చర్చికి రాడు. మరొక వ్యక్తి ఏమో వ్యాపారంకి వెళ్తాడు, ఆరో చర్చికి రాడు. మరొక వ్యక్తి ఏమో సంతకి వెళ్తాడు, ఆరో చర్చికి రాడు. మరొక వ్యక్తి ఏమో ఎక్కడో ఫంక్షన్ పెళ్లి ఉందని పెళ్లికి వెళ్ళిపోతాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా కుంటి సాకులు చెప్పుకొని వెళ్ళిపోతే దేవుని మందిరములో ఎవరు వస్తారు చెప్పండి? దేవుని మందిరం అనబడినటువంటి దేవుని ఇల్లు, దేవుని సంఘము ఎప్పుడు నిండుతారు చెప్పండి? అందుకే దేవుడు ఒక మాట వ్రాయించాడు, లూకసువార్త 14:23 ప్రియులారా, అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయుము. ఏం చేయాలి చెప్పండి? బలవంతము చేయుము. అంటే అర్థమేంటి? మామూలుగా చెప్తే ఎవరు కూడా వచ్చేవారు లేరు. కనుక ఆ వ్యక్తి చర్చికి రావాలంటే 100 సార్లు ఫోన్ చేయాలి. ఆ వ్యక్తి చర్చికి రావాలంటే మోటివేషన్ చేయాలి. ఆ వ్యక్తికి మందిరానికి నడిపించాలంటే ఆ వ్యక్తిని అట బలవంతం చేయనటండి. అంటే ఇష్టపూర్వకంగా వచ్చేవారు లేరు. మనస్ఫూర్తిగా దేవుని మందిరంలో, దేవుని సంఘములో, దేవుని ఇంటిలో వచ్చేవారు ఎవరు లేరు. అందుకే యజమానుడు తన దాసుడితో అంటున్నాడు, వాళ్ళకి బలవంతం చేయనాయ, ఎందుకంటే నా ఇల్లు నిండిపోవాలి, నా ఇల్లు నిండిపోవాలి. ఒకనప్పుడు ఎలాగైతే దేవుడు ఆదమవలను మీరు పల్లించి అభివృద్ధి పొంది విస్తారించి భూమిని నింపండి అని ఏ దేవుడైతే కలలు కన్నాడో, ఏ దేవుడైతే కోరుకున్నాడో, అదే దేవుడు ప్రియులరా నా ఇల్లు అనబడినటువంటి సంఘము నిండిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, అనుకుంటూ ఉంటే, ఈరోజు ఎవరండి దేవుని మందిరానికి వస్తున్నారు చెప్పండి? ఎవరండి దేవుని మందిరానికి వస్తున్నారు? ఎంతమంది అండి దేవుని సంఘానికి వస్తున్నారు? రావటం లేదండి. రావాలంటే కేవలం పండగకి మాత్రమే వస్తూ ఉన్నారు. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే భార్య రాదు. ఎందుకు రాలేదంటే చుట్టలకి వెళ్ళిపోయాం, ఎందుకు రాలేదంటే పని పడింది, ఎందుకు రాలేదంటే డ్యూటీ తగిలింది, ఎందుకు రాలేదంటే సంతకి వెళ్ళాను, ఎందుకు రాలేదు అంటే పెళ్లికి వెళ్ళాను, ఎందుకు రాలేదు అంటే ఏదో చిన్న జ్వరం వచ్చింది కనుక రాలేను అని ప్రతి వ్యక్తి కూడా కుంటి సాకులు చెప్పుకొని దేవుని మందిరానికి తప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు చెప్పండి? ఇలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు చెప్పండి? ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మాత్రమే తల్లిదండ్రులు స్కూల్కి నడిపిస్తారు, కానీ అదే 5th క్లాస్ 10th క్లాస్ చదివేటువంటి పిల్లలకి తల్లిదండ్రులు స్కూల్ వరకు నడిపించారండి. ఎందుకంటే వాళ్ళు అలవాటైపోతారు స్కూల్కి వెళ్ళడానికి. స్కూల్కి వెళ్ళడానికి అలవాటైనటువంటి వ్యక్తికి తల్లిదండ్రులు అవసరం లేదు. కనుక స్టార్టింగ్ లో ఉన్నటువంటి వారికి అయితే పాస్టర్ గారు బతిమాలి మోటివేషన్ చేసి సంఘానికి నడిపిస్తాడు, కానీ ప్రభువును నమ్మి 8 సంవత్సరాలు గడుస్తున్నా, 10-20 సంవత్సరాలు కావస్తున్నా పాస్టర్ గారు మోటివేషన్ చేసుకునే సంఘానికి నడిపించాలా? కనుక ఇలాంటి నామకర్త క్రైస్తవులు దేవుడు క్షమిస్తాడా? మనం దేవుని మందిరంలోకి వస్తే ఎలా రావాలంటే హృదయపూర్వకంగా రావాలి, మనస్ఫూర్తిగా రావాలి, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఎవరో బలవంతం చేస్తే కాదు, ఎవరు మోటివేషన్ చేస్తే కాదు. ఒక విషయం చెప్పమంటారా ప్రియులారా? ఇది స్కూల్ కాదు. పిల్లలను స్కూల్కి పంపించి నీ ఇంటికి ఉండడానికి ఇది స్కూల్ కాదు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఇల్లు, దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా రావాలి. కేవలం భార్య మాత్రమే కాదు, కేవలం భర్త మాత్రమే కాదు, కేవలం పిల్లలు మాత్రమే కాదు, కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో రావాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. ఈ వాక్యము ప్రతి ఒక్కరికి అవసరం. స్కూల్కి అయితే కేవలము జైలింగ్ అయినటువంటి నీ కుర్రోడికి మాత్రమే, మీ బాబుకి మాత్రమే విద్య అవసరమేమో, కానీ ప్రియులరా ఇక్కడ మాత్రం కేవలము నీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి బైబిల్ విద్య అవసరం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, లేఖనముల యందు నిత్య జీవము కలదు. ఇది ఫంక్షన్ కాదు ఒకరు వెళ్ళి ఒకరు ఉండడానికి, ఇది స్కూల్ కాదు పిల్లలకి పంపించి ఇంటికి ఉండడానికి, ఇది దేవుని సన్నిధి, దేవుని కుటుంబం, దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా రావాలి. చిన్న పెద్ద అని తేడా లేదు, స్త్రీ పురుషులని తేడా కాదు,
ప్రతి ఒక్కరు కూడా దేవుని ఇంటిలో దేవుని సన్నిధిలో రావాలి. ఒక విషయం చెప్పమంటారా, దేవుని సన్నిధిలో నువ్వు రాకుండా నీ సొంత పనికి వెళ్ళావు అనుకోండి, అది దేవునికి అవమానపరిచినట్లే. ఎలా అంటే, నీ వల్ల పిలుస్తావు, మీ ఇంటికి రావాలని పిలుస్తావు, నీ పిలుపు అందుకున్న తర్వాత వ్యక్తి రాలేదనుకోండి, అది నిన్ను అవమానపరిచినట్లు. ఇది ఎంత వాస్తవమో, దేవుని పిలుపు అందుకున్న నీవు దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఎక్కడో నీ సొంత పనులకు వెళ్తున్నావు అనుకోండి, అది దేవునికి అవమానపరిచినట్లు. దేవునికి అవమానపరిచి నువ్వేం సాధిస్తావు? దేవునికి దూరమై దేవునికి అవమానపరిచి నువ్వు డెవలప్ అవ్వగలవా? నువ్వు అభివృద్ధి పొందగలవా? నీ కుటుంబం దీవించబడతదా? నీ కుటుంబం ఆశీర్వదించబడతదా? సంఘానికి దూరం అయిపోతున్నావు, వాక్యానికి దూరం అయిపోతున్నావు. సేమ్ టైం ప్రిలరా దేవునికి అవమానపరుస్తూ ఉన్నారు. తద్వారా నీకు దేవునికి ఆశీర్వాదము దక్కదు, అది నీకు శాపమే. నీకు ఎంత పెద్ద బిజీ షెడ్యూల్ ఉన్నా దేవుని మందిరానికి రాగలగాలి. ఆ రోజు నీ తాలూక వారు ఎవరైనా పెళ్లికి పిలిచినా ఆ పెళ్లిని పక్కన పెట్టి దేవుని మందిరానికి రాగలగాలి. ఆ రోజు నీ స్నేహితుడు నిన్ను పిలిచినా అక్కడికి వెళ్లకుండా దేవుని మందిరానికి రాగలగాలి. అవసరమైతే నీ ప్రాణ స్నేహితుడుగా నీ భావిస్తే, నీ ప్రాణ స్నేహితుడిని అవసరం వస్తే మందిరములోకి నడిపించగలగాలి.